వెల్కమ్ టు రెడ్బిబిసి న్యూస్. ఎల్లలు దాటిన భారతదేశ సేవలు. ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపిన పాకిస్తాన్ మహిళ. 14 రోజులు గడిచిన ఉక్రెయిన్పై రష్యా దాడులు తగ్గుముఖం పట్టడం లేదు. రాజధాని కైవ్తో సహా అనేక నగరాల్లో ఇప్పుడు విధ్వంసం ప్రతి చోట కనిపిస్తుంది. అదే సమయంలో ఉక్రెయిన్పై దాడిని దృష్టిలో ఉంచుకుని అన్ని దేశాలు తమ ప్రజలను అక్కడి నుండి సురక్షితంగా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. భారత్ కూడా ఇప్పటి వరకు ఉక్రెయిన్ నుంచి ఆపరేషన్ గంగా కింద వేలాది మందిని తరలించింది. అదే సమయంలో ఇప్పుడు ఉక్రెయిన్ నుండి సురక్షితంగా నిష్క్రమించినందుకు ఒక పాకిస్తానీ మహిళ ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపింది. మమ్మల్ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చినందుకు చాలా కృతజ్ఞతలు అంటూ ఆ యువతి సోషల్ మీడియా వీడియోలో తెలిపారు. ఆ మహిళ తనను తాను పాకిస్తానీ మహిళగా అభివర్ణించే వీడియో ఒకటి బయటకు వచ్చింది. నా పేరు అస్మా షరీఫ్ అని ఆ వీడియోలో చెప్పింది. కివ్లోని భారత రాయబార కార్యాలయంతో సహా మాకు సహాయం చేసినందుకు, మమ్మల్ని ఇక్కడ నుండి సురక్షితంగా బయటకు తీసుకొచ్చినందుకు నేను ప్రధాని మంత్రి నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆమె చాలా క్లిష్ట వాతావరణంలో చిక్కుకుపోయింది. వర్షం కురుస్తున్న పెంకుల మధ్య చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడుతూ కనిపించింది. దీంతో భారత అధికారులు ఆమెకు సహాయం చేసి అక్కడి నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంలో ఆమెను అక్కడి నుంచి సరిహద్దులకు తరలించారు. దీనికి ప్రధాని మోడీతో పాటు కివ్లో ఇండియన్ ఎంబీసీ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. యుద్ధం నుంచి బయటపడ్డ ఆమె పశ్చిమ ఉక్రెయిన్ కు వెళ్తున్నారు. అస్మా త్వరలో తన ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులతో కలుసుకుంటున్నట్లు పేర్కొన్నారు. And I'm from Pakistan, and I'm really thankful to the embassy of Indian embassy of Kiev for supporting us all the way here, as we were stuck in very difficult situations, and also thanking the Prime Minister of India, and thank you so much for supporting us, and hope we get home safely because of the Indian embassy.